ద్వేషాన్ని నయం చేసే ఔషధం లేదు. ఒక స్త్రీ నిన్ను ప్రేమించకపోతే ఆమె నిన్ను సోదరుడు అని పిలుస్తుంది. ఇంటి వ్యవహారాలు పబ్లిక్ లో మాట్లాడకూడదు. బంధువులు ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఏ చెడు వారిని హాని చేస్తుంది? మీరు వేగంగా వెళ్ళాలనుకుంటే ఒంటరిగా వెళ్ళండి. మీరు చాలా దూరం వెళ్ళాలనుకుంటే కలిసి వెళ్ళండి. ప్రేమ కోసమే పెళ్లి చేసుకున్న వ్యక్తికి చెడ్డ రోజులు కాని మంచి రాత్రులు ఉంటాయి. సంతోషంగా ఉన్న వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సంతోషకరమైన వ్యక్తి తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒక స్త్రీ ఒక తోటలో ఒక పువ్వు, ఆమె భర్త దాని చుట్టూ కంచె. పనులు మాట్లాడినప్పుడు పదాలు అర్థం లేనివి. సలహా ఇవ్వండి, వారు వినకపోతే కష్టాలు వారికి పాఠాలు నేర్పుతాయి. విద్య ఖరీదైనది అని మీరు అనుకుంటే అజ్ఞానాన్ని ప్రయత్నించండి. దారి తప్పడం అంటే దారి నేర్చుకోవడం. ఇతరులకు దురదృష్టం కలిగించేవాడు వారికి జ్ఞానాన్ని కూడా బోధిస్తాడు. మీరు అహంకారంతో నిండి ఉంటే మీకు జ్ఞానానికి స్థలం ఉండదు. బుద్ధిమంతుని హృదయం నీళ్లలా నిశ్శబ్దంగా ఉంటుంది. రోడ్డు పక్కన ద్రాక్ష మొక్కలు నాటిన వ్యక్తి మరియు అందమైన స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి ఇద్దరూ ఒకే సమస్యను పంచుకుంటారు. ప్రేమ పుకార్లను వినదు. ప్రయత్నించి విఫలం కావడం సోమరితనం కాదు. యోగ్యత లేని వ్యక్తికి రహస్యం చెప్పడమంటే ధాన్యాన్ని సంచిలో పెట్టుకొని తీసుకువెళ్లడం లాంటిది. నీళ్లు ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన మొసళ్ళు లేవని అనుకోకండి. హృదయం చూసిన వాటిని కన్ను మరువదు. ఒక్క అబద్ధం 1000 నిజాలను చెడగొడుతుంది. ఏ వ్యక్తి గొప్పగా పుట్టడు. ఇతరులు నిద్రిస్తున్నప్పుడు గొప్ప వ్యక్తులు గొప్పవారు అవుతారు. నిజం ప్రేమలో ఉండాలి మరియు ప్రేమలో నిజం ఉండాలి. ప్రేమ ఒక జబ్బు అయితే సహనమే మందు. తెలివైన వ్యక్తి మాత్రమే కష్టమైన సమస్యను పరిష్కరించగలడు. బుద్ధిమంతుడు వేసిన ముడిని మూర్ఖుడు విప్పలేడు. బల్లి తల ఊపినంత మాత్రాన అతను ఒప్పుకున్నాడని కాదు. బలాన్ని ఉపయోగించే వ్యక్తి తార్కికానికి భయపడతాడు. సంక్షోభ సమయంలో తెలివైన వారు వంతెనలను నిర్మిస్తారు, మూర్ఖులు ఆనకట్టలు నిర్మిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.